కలెక్టర్ గారి మీద చేంజ్ చేసుకునే వీటి రెండు చేతులు విరిచేయాలి. పలమురళి ఆగు, నా మాట విను. పలమురళి ఏనుగు సచ్చిన బతికిన ఒకటే అన్నట్టు కటకటాలనక మన శ్రీకృష్ణుల్లో ఉన్నారు కదేటి. రైడ్ గారు, బెయిల్ కోసం ట్రై చేద్దామంటే ఈ రోజు హాలిడే అయిపోయింది. అదేమిటి, తెల్ల చీర ఎదురొచ్చినట్టు తలాలా పక్కకు తిప్పుకున్నావు? నువ్వు వేసుకున్న బట్టలు నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నాయిరా. ఎలా కనిపించినా పర్వాలేదులే, నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను. సంతోషం అనవే దౌర్భాగ్యం. నన్నెన్నన్నా పర్వాలేదు, కానీ ఆ గుడివాడ రౌడీకి ఎదురెళితే ఎదురు పదలో పడ్డట్టే. నువ్వు ఎదురొచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వ ఇస్తావని. గూండాయిజానికి లా భయపడదరా పిచ్చి కొడక. ఈ సంగతి మీ రౌడీలకి చెప్పు. ప్రాసిక్యూటర్ గారు ప్రొసీడ్. ఏం చేస్తున్నారు మీరు? రెండు నిమిషాలు మౌనం పాటించాం. ఎవరు పోయారు? మన జిల్లా పరువు చచ్చిపోయింది. ఎవరన్నారు? ఒక జిల్లా కలెక్టర్ గారిని చేయిచేసుకున్న దౌర్భాగ్యపు కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాను. ఎవరన్నారు? అధ్యక్ష యువరానర్, కేసు విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులైన పీపీ గారు. ప్రాసిక్యూటర్ గారు, అసలు కేసు వివరించండి. ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు యువరానర్. ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి, ముఖ్యంగా ది ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ శ్రీమతి లలితాదేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం. ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్నారు. అబద్ధం, నాకేం తెలియదు. గుడివాడ రౌడీ, అబద్ధాలు ఆడామంటే నీ కమాన కట్టలు విరిగిపోతా. అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, వెంటనే కోర్టు నుంచి బయటికి పంపించండి. అంతేనండి, ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయటికి గెంటేయించండి. కానీ జడ్జి గారు, వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం బెంజ్ బండి బ్యాక్ టైరే వాడికి గతి. మీ పేరు? గుడివాడ రాయుడు. అతను గుడివాడ రౌడీ అంటున్నాడేమిటి? అచ్చు తప్పు, నోరు తెరక్క. ఈ నెల 16వ తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లారా? వెళ్ళాను. ఎందుకని? ఈ ఎస్పీ గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను. ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్లారు. ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు. ఆ దారుణాన్ని చూడలేక ఇదెక్క న్యాయమని అడగడానికి వెళ్ళాను. మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా? లేదు. మరి ఎలా మీట్ అయ్యారు? ఆవిడే బయటకు వచ్చారు. ఏది, మీరు వెళ్ళగానే? అవును. మీరు ఈ రాష్ట్రానికి మంత్రి ముఖ్యమంత్రి, ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి. అటు కాదు చూడడం, ఇటు చూసి జవాబు చెప్పాలి. బీపీ గారు మా క్లయింట్ ని భయపెడుతున్నారు. మీ క్లయింట్ పాలు తాగే పసిబిడ్డేం కాదు, నెత్తురు తాగే పచ్చి రౌడీ. అధ్యక్షులైన గౌరవనీయులైన నా క్లయింట్ ని బీపీ గారు రౌడీ అని అవమానపరుస్తున్నారు. యువరానా, ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన వాడు రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా? కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా బీపీ గారు. యువరానర్, ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద కేసు చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా? నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా. ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్లిపోయేది. ఈ రోజున కలెక్టర్నే కదా కొట్టిందనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం ఉందో మిమ్మల్ని. కంటిన్యూ ది ప్రొసీడింగ్స్. యువర్ ఆనర్, తన భర్త లాకప్ లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడో అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు. ఒడ్డు మీద నల్లకోట వేసుకుని ఇట్లా మాట్లాడడానికి సిగ్గులేదు. సిగ్గుపడాల్సిన మీరు ఎస్పీ గారు. వెళ్ళడానికి సెల్యూట్ కొడుతున్నందుకు, వెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆరంగి వ్యవహారాలు ప్రవర్తిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. మిస్టర్ ఎస్పీ, దిస్ ఈస్ కోర్ట్, బిహేవ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. సారీ యువర్ ఆనర్. చూసారా చూసారా యువర్ ఆనర్, ఈ ఎస్పీ గారికి ఎంతటి ఆవేశము అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా. ఇది న్యాయమా అని అడగడానికి వెళ్ళిన రాయుడు గారిని
లారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే తూలి పడబోతూ కలెక్టర్ గారి భుజం మీద చెయ్యేసి నిలదొక్కున్నారంతే. దీనికి మహాభారతంలో కురుక్షేత్రం అంత రాద్ధాంతాన్ని సృష్టించారు ఈ దంపతులు. నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గారికే గాని రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను. కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు. ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటం అయినది. ఇంట్రాగేషన్లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్కి ఉత్తర్వులు జారీ చేయటం అయినది. సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకరమైన వార్తతో ముగిస్తున్నాను. ఒక జిల్లా కలెక్టర్ను కొట్టిన కేసును నిరూపించలేని అసమర్థుడిగా, చేతగాని వాడిగా, ఈ పీపీ పోస్టుకు అనర్హుడుగా భావించి రిజైన్ చేస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యువరానర్. మరి అంత పెద్ద పెద్ద కొట్టవయ్యా, ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా? కొట్టు పిపెన్సో. కోర్టులోని దెబ్బక కాశీపతి గారు గిలకిలకిలకిలకిల కొట్టుకున్నారు కదేటి, కొట్టు. ఆ గొప్పదనం నాది కాదు, మరి మన బుర్రది. ఏంటి రైడ్, కేసు గెలిచినందుకు అంతా ఖుషి చేసుకుంటుంటే నువ్వేమిటి? ఎవడో పోయినట్టు పెట్టు ఫేస్. కొట్టు. నాకు మందు తాగాలని లేదు. మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలనుంది. వాడి నెత్తురు ఏమైనా అత్తరా, కావలసినప్పుడల్లా తొక్కాకి రాసుకోండి. అయినా ఇప్పుడే కదా చిత్తం కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా బ్రెయిన్తో బయటికి తెచ్చాను. కాస్త చెప్పబోయే రంగనాయకులు. అవును రాయుడు గారు, డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది. టైం బాగులేనప్పుడు తాడే పామీ కుర్తుంది కదేటి. చూడు రాయుడు, చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా, చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి. ఆ బాలమురళి గారికి ఎడాపెడ కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా, వాడి గుండి కూడా దేకలేదు. వాణ్ణి దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా, బుర్ర. అని చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. రాయుడు గారు, ఏమిటిది? బుర్ర బుర్ర కావాలి. ఆ రోజే రథమని కాల్చి పారేసుంటే ఇంతవరకు. ఎవరిచ్చారు? హలో. ఆ కవర్ నేనే ఇచ్చాను, అది మీ వాచ్మెన్ చేతికి ఇచ్చి 3 నిమిషాలయ్యి. 3 నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాను.